ఆహ్వానం ఇవ్వడానికి వెళ్ళిన దాసుడు యజమాని పిలిచిన సమాచారాన్ని రండి అనే సమాచారానికి వాళ్ళు ఇచ్చిన సమాధానాలు విని యజమానితో ఏమంటున్నాడో చూడండి ఒక్కొక్కరు ఎలా అన్నారో. ఈ మాటలు తన యజమానికి తెలియచేయగా ఈ మాటలు ఇలాగన్నారయ్యా అని తెలియజేసినప్పుడు యజమానికి ఆ ఇంటి యజమానుడు కోపపడి ఏమొచ్చిందట కారణం చెప్తే కోపం వస్తుంది. అలాంటి పరీక్ష పెట్టానండి. కారణం చెప్తే కోపం వస్తుంది, కారణం చెప్తే దేవుడికి కోపం వస్తుంది. నీ బ్రతుకులో 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు ఇన్ని ఏళ్ళు ఇచ్చి 3 పూట్ల తిండి పెట్టి దేవాలయం లాంటి శరీరాన్ని ఇచ్చి నా కొరకు దాన్ని ఉపయోగించండి అంటే కారణాలు చెబుతావా? నీ వయస్సు 40 ఏళ్ళు, 3 నెలలు పనిచేయగలవా దేవుడి కోసం? అది ఎలాగవుతుందండి? ఏదో కొన్ని రోజులు అయితే చేయగలం. నిజంగా అండి, వీళ్ళ మనస్సులు తెలుసుకున్న తర్వాత విరిగిపోయిందండి నా మనస్సు. ఇలాంటి కారణాలు చెప్పిన వారందరి మనస్సులు నేను విన్న తర్వాత నా మనసంతా గాయపడింది. కన్న తండ్రికి ఆపదొస్తే కన్న తండ్రి పని మిగిలిపోతుంటే ఆ పనిని పూర్తి చేయాలనే పట్టుదలతో యజమానుడు తన యజమానికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి వీళ్ళు పనికిరారు నాయన, నా వాళ్ళు అని నేను పిలిచాను చూసావా? నా మాట వింటారు అని పిలిచాను చూసావా? వీళ్ళంతా చాలా గజదొంగలు. అవసరానికి నటించటానికి వస్తారే తప్ప హృదయపూర్వకంగా దేవుని కొరకు లోబడి ఆయన పాద పద్మాలు పట్టుకుని ఆయన పనికి పరుగులతో రావలసిన వీళ్ళు వద్దురా వీళ్ళుగా. నాకు కిందటి వారమే తెలిసిందండి వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు. మా ఆయన్ని ఎవరు చూసుకుంటారు? నా రోగాన్ని ఎలా నేను బాగు చేసుకోవాలి? నాకు ఒళ్ళంతా కాళ్ళన్నీ నొప్పులు. దేవుని పిల్లలారా, ప్రపంచవ్యాప్తంగా నెట్టు ముందు కూర్చున్న వారులారా, దేవుని పనికి కారణం చెప్పకూడదు, దేవుని పిలుపుకు కారణం చెప్పకూడదు. అందుకే చావు అనేది ఒకటి నీ జీవితంలో పెట్టాడు, ముగింపు. దానికి కారణం చెప్పగలవా? నీ చావుకు కారణం చెప్పగలవా? చెబితే వింటాడా? నువ్వు బ్రతుకుతున్నది నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం, నీ ఇల్లు కోసం, నీ సంపాదన కోసం, నీ రోగాల కోసం, పట్టెడు అన్నం కోసమే కదా నీ బ్రతుకంతా ఈ లోకంలో. లోకాలను కలిగించిన ఆకాశం మహాకాశాలు పట్టజాలని సర్వోన్నతుడైన తండ్రి అతని తండ్రి అని మనం పిలవటం, అతను ఇవ్వటం, అది మన గొప్పతనం. అలాంటి తండ్రి పనికి రమ్మంటే పెళ్లి భోజనాలు మానేస్తావా? గృహప్రవేశాలు మానేస్తావా? రోగాలు వస్తే హాస్పిటల్ చుట్టూ తిరగడం మానేస్తావా? డబ్బుల కోసం బయటికెళ్ళి కష్టపడడం మానేస్తావా?
దేవుని కోసం మానేస్తావా? సిగ్గండిది, చాలా సిగ్గు. నేను ఎంత మిమ్మల్ని గొప్పవాళ్ళని నమ్మానో అంత కఠినంగా మీ హృదయాలు బయటకు కనబడకుండా పాషాణాలుగా ఉన్నాయి. ఇక నమ్మను మిమ్మల్ని, మిమ్మల్ని నమ్మను. నా మనస్సు విరిగిపోయింది. మీరు నిజమైన దేవుని ప్రేమికులు కారు, నటిస్తున్నారంతే. మీకు అవకాశం ఉంది గనక, మీకు అవకాశం ఉంది గనక నటించారు. ఏదో ఒకరోజు గనక నటించారు. అసలు జీవితం అంతా దేవుని కొరకు బ్రతకమని దేవుడు నీతో చెప్తే ఒక గంట నటిస్తావా, ఒక రోజు నటిస్తావా, ఒక వారం నటిస్తావా, ఒక నెల రోజులు నటిస్తావా? బ్రతుకంతా దేవుని కోసం బ్రతకవలసిన నీవు. బైబిలులో పాఠాలన్నీ నేర్చుకొని పరీక్షలు రాసి మార్కులు తెచ్చుకొని పదవులను వెలిగించిన మీరు ఇంత కఠినంగా వ్యవహరిస్తారని అనుకోలేదు. మీరు కరోనా వ్యాధి సోకకుండా మిమ్మల్ని బ్రతికించుకోవాలని లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మీరు ఉండి తినటానికి ఎలాగా ఉంటున్నారు కనుక తప్పనిసరిగా దేవుని పని పూర్తి చేద్దామని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తే ఇవే మీరు చెప్పే సమాధానాలు. మీరు మాట్లాడిన మాటలన్నీ భద్రపరిచాను, ఎందుకంటే తర్వాత మీరు అబద్ధాలు ఆడతారని నాకు తెలుసు. నాలుక అగ్ని దేవుడు అవకాశం అందరికీ ఇవ్వడు. దేవుడు అవకాశం అందరికీ ఇవ్వడు. మీ దగ్గరకు మాత్రమే వచ్చింది అవకాశం. మీ కాళ్ళ దగ్గరికి పిలిపొచ్చింది రండి అని త్రోసిపుచ్చారర్రా, ద్రోహం చేశారర్రా. మీ సుఖాలు మీరు చూసుకొని, మీ కుటుంబ సభ్యుల సుఖాలను మీరు చూసుకొని, ఏ బాధలు లేకుండా, ఏ పనులు లేకుండా ఉంటే అప్పుడు దేవుణ్ణి చివరలో పడేస్తారా? ఇదేనా మీకు తండ్రి మీద ఉన్న ప్రేమ? ఓ ప్రార్థనలు దంచేస్తారే, ఓ తండ్రి అలా తండ్రి, ఇలా తండ్రి, ఇలా తండ్రి, అలా తండ్రి అని కొంతమందికి ఏడుపు కూడా వచ్చేస్తుంటుంది. ఇది నటించడం కాదా? చంపేస్తాడు మిమ్మల్ని, చంపేస్తాడు. ఎదురు చూడు. ఏమంటున్నాడు యజమాని పిలిస్తే రాకపోతే? లుకసువార్త 14:21 ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా, నువ్వు త్వరగా నాయన ఇంకా రావన్నారు కదా, నువ్వు త్వరగా వెళ్ళి పట్టణపు వీధుల్లో సందులలోనికి వెళ్ళి, సందులలోనికి వెళ్ళు, బీదలను, పేదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఇక్కడ తోడుకుని రమ్మని విందుకు తీసుకురాయక. అంటే ఎప్పుడు చెయ్యని వారిని, ఎన్నడూ మాట్లాడని వారిని, ఎన్నడూ దేవుడు భయం లేని వారు. చూసారా, మొదటివారు చివరి వారు అవుతారు, చివరి వారు మొదటివారు అవుతారు. మీరు వచ్చినంత వరకు ఆ విందు ఆపడవు. ఎప్పుడు విందులో పాల్గొనని అంగవిహీనులకు, బీదలను, పేదలను, కుంటివారిని, గురుడ్డివారిని ఇక్కడికి తీసుకురా. పెట్టే భోజనం వాళ్ళందరికీ, ఎన్నడూ చూడని వారు, ఎన్నడూ రానివారు, ఎన్నడూ చేయని వారు వాళ్ళండి. దాని అర్థం అంటే గుడ్డోళ్ళు కుంటూళ్ళను కదా. అక్కడ నిజంగా దేవుడు మనం పనిచేస్తున్నప్పుడు మనతో ఉండాలని అనుకుంటాడండి. ఎందుకంటే ఆయన పని మీద కదా ఉన్నాం. ఒక మినిస్టర్ ప్రజల పని మీద ఉన్నాడని ముగ్గురు గన్మెన్లో, ఇద్దరు గన్మెన్లో, గన్మెన్లో ఉంటాడు. ఒక సీఎం కారు మీద వెళ్తుంటే ఓ ఆ క్యాన్వాయ్లో ముందు కారులు, వెనక జీపులు, పోలీసులు ఉంటారు. మరి దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడు నీకు
కోటాను కోట్ల దేవదూతలు దేవుడు నీతో ఉంటాడు. ఇశ్రాయేలీయులను ఎన్నుకున్నప్పుడైనా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం మనము జీవము గల దేవునికి ఆలయం. ఆయన మనలో ఉండి మన పనులు చూడాలనుకుంటున్నాడు, మనతో ఉండి. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవుడు చెబుతున్నాడు, నేను వారిలో నివసించి నేను వారిలో ఉంటాను, సంచరింతును, వారిలో నుంచి ఒక్కొక్కరిలోకి వెళతాను, నేను వాళ్ళు చేస్తున్న పనులన్నీ నేను చూస్తాను, వాళ్ళ కూడా ఉంటాను. దేవుణ్ణి నీతో ఉంచుకోవాలి అనుకుంటే నీవు దేవుని పనిలో ఉండాలని ఎన్ని లక్షల ప్రసంగాలు విన్నారా దొంగలారా, నటించేవారులారా, ఇది నిజమైన దేవుని సంఘం అని తెలుసు కూడా, సార్వత్రిక దేవుని మహాసామ్రాజ్యం అని ఎరిగి కూడా దొంగలుగా మారిపోతున్నారు, సోమరులుగా మారిపోతున్నారు, నిష్ఫలులుగా మారిపోతున్నారు. నేను వాడిలో నివసించి సంచరింతును, నేను వాళ్లతో ఉండాలని అనుకుంటున్నాను, వాళ్ళు నాతో ఉండటానికి రావటం లేదు. నేను వాళ్లతో ఉండాలనుకుంటున్నాడు. ప్రతి తండ్రి అండి తన పిల్లలతో ఉండాలి అనుకుంటాడు. నేను కూడా నా పిల్లలతో ఉంటాను. నా పిల్లలను ఎప్పుడూ అబ్జర్వేషన్లో పెట్టుకుంటాను. వాళ్ళు ఏవైనా మానసికంగా, ఈ మధ్య నా కొడుకు వాళ్ళ ఆమె గురించి ఏడుస్తున్నాడు, కన్నతల్లి కదండి, వాడి జీవితంలో 4 దశాబ్దాలు గడిచింది, కన్న తర్వాత వాళ్ళమ్మ ప్రేమను పంచుకున్నాడు. వాడు చనిపోయే ముందు కూడా ఎప్పుడు కూడా ఆమె ప్రసన్నబాబుని పిలవండి, ప్రసన్నబాబు నా దగ్గర పెట్టండి, ప్రసన్నబాబు నా దగ్గర పెట్టండి, ప్రసన్నబాబు నా దగ్గర పెట్టండి, అయ్యగారిని ఒకసారి రమ్మనండి, అయ్యగారిని ఒకసారి రమ్మని అసలు అనలేదండి, ఆ మాట అనలేదు. పిల్లలంటే తల్లిదండ్రులకు ప్రేమ అండి పిచ్చి. ప్రసన్నబాబు వచ్చాడా, ప్రసన్నబాబు వచ్చాడా, ప్రసన్నబాబు వచ్చాడా, వాడు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు, నాకు తెలుసు అది. నేనేమి చెప్పగలను, నీ తల్లి లేదురా వెళ్ళిపోయిందిరా అని నేనేం చెప్పగలను. వాడు కళ్ళంట నీళ్ళు వస్తున్నాయినా కళ్ళంట నీళ్ళు రావు. వాడు బాధను వెళ్ళగక్కుతున్నాడు, నేను బాధను దిగమింగుతున్నాను. 52 ఏళ్ళు జీవితాన్ని పంచుకుంది వాడితో, 42 ఏళ్ళు వాడిని కని జీవితాన్ని పంచింది. వాడికి తినిపించడంలో కానీ, వాడికి బట్టలు ధరింపచేయటంలో కానీ, వాడిని స్కూల్కు తయారు చేయటంలో కానీ అన్ని బాధ్యతలు. చిన్నవాడు కనుక వాడిని ఎక్కువగా ప్రేమించేది. భూమి మీద ఉన్న శరీరాన్ని శరీరంతో కన్నా వారిని ఈ తల్లిదండ్రులు ఎంతగా ప్రేమిస్తే పరలోకపు తండ్రి. నేను ఒంటరిగా ఉండలేనురా, మీతోనే ఉంటాను. దేవుని మాట అండి, దేవుడు నేను ఒంటరిగా ఉండలేను, నా పిల్లలతో నేను ఉంటాను. నా పిల్లలతో ఉండాలంటే నా పిల్లలు నా దగ్గరికి రావాలి. కానీ ఆ పిల్లలను దేవుడి దగ్గరికి తీసుకుని వెళ్ళనీయకుండా దేవుడిచ్చిన దేహంలో పుట్టిన కోరికలకు మలచబడి, బాగా వినాలి, దేవుడు కట్టుకున్న, దేవుడు తయారు చేసుకున్న ఈ దేహాన్ని మనతో ఉండాలని, మనలో ఉండాలని,
మనలో సంచరించాలని దేవుడు అనుకొని తన దగ్గరికి అందరిని పిలుస్తున్నాడు. రండి నాయనా, నేను మీతోనే ఉంటాను. ఎప్పుడు నేను మీతో ఉంటాను? వర్క్ ఈజ్ వర్షిప్. పూజలంటే పనులురా, పువ్వులు పెట్టడం కాదురా, అగరొత్తులు వెలిగించడం కాదురా, గుడికి రావడం కాదురా, పాటలు పాడడం కాదురా. వర్క్ ఈజ్ వర్షిప్. నా పనిలో ఉన్నప్పుడు నిన్ను నేను చూడాలి, నీతో ఉండాలి అనుకుంటున్నాను. నేను వారిలో నివసించి సంచరింతును, ఎందుకంటే నేను ఎవరినని? నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. మరియు నేను మిమ్మల్ని కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఈ సమాజంతో సంబంధాలు పెట్టుకున్న వారులారా, ఈ శరీర ఆశలకు మరులుగొల్పబడిన వారులారా, ఈ శరీరాలతో కారణాలు చెప్పుకుంటున్న వారులారా, నా దగ్గరకు రండి. మీరు వారి మధ్య నుండి బయలువెడలి. మీరు ఆ ద్రోహుల మధ్య నుండి మీ నా పని చేయకుండా మిమ్మల్ని లాపుతున్నారే, కారణాలు చెప్పి. నీకు భర్తనిచ్చినందుకు భర్త మీద, భర్త గురించి దేవుని విడిచిపెడతావా? నీకు భార్యనిచ్చినందుకు నీ భార్య గురించి దేవుణ్ణి విడిచిపెడతావా? నీకు గర్భఫలములు పిల్లల్ని ఇచ్చినందుకు పిల్లల కోసం దేవుణ్ణి విడిచిపెడతావా? నీకు ఇల్లిస్తే విడిచిపెడతావా? బండిస్తే విడిచిపెడతావా? నీ కోరికలు అన్నీ దేవుడు తీరిస్తే ఆ కోరికలు నెరవేర్చుకోవటానికి మిగిలిన కాలాన్ని గడుపుతానంటున్నావే తప్ప దేవునితో వచ్చి ఉంటాను అనే మాట నీ నోట రావటం లేదు అని చెప్పుకుంటున్నాడు. వారు నా ప్రజలు కావున వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా వచ్చేసేయండి నా దగ్గరికి, ప్రత్యేకంగా నా దగ్గరికి వచ్చేయండి, నా పనికి నాతో ఉండడానికి ప్రయత్నించండి. వాళ్ళని నమ్ముకోకండి, వాళ్ళు మోసం, వాళ్ళంతా దగ నిర్గమాకాండం 20:45 వచనంలో ఆనాటి ఇశ్రాయేలీయులతో దేవుడు అంటున్న మాట అండి. ఈనాటి క్రైస్తవులతో ఈ కొరింథీ పత్రిక 2:6 పౌలు రాసిన అదే వాస్తవం అండి. క్రైస్తవులతో దేవుని ఉంటానన్న ఈనాటి దేవుడే ఆనాడు ఇశ్రాయేలీయుల మధ్య ఉంటానన్నాడండి. ఏమంటున్నాడు చూడండి, నిర్గమాకాండం 20:45 నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి మోషే నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడనై ఉంటాను. వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించకూడదు, వాళ్ళని కాపాడుకుంటాను. కరోనా గీత దాటి రాకూడదు, నరసంహారం నా పిల్లల ఎడల జరగకూడదు. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడను నేను. నా పిల్లలు వాళ్ళు 26:12 లేవీకాండం 26:12 నేను మీ మధ్య నడిచేదను, నేను మీ మధ్య మీతో నడుస్తాను, నేను మీ మధ్య మీతో నడుస్తాను, నేను మీ మధ్య మీతో నడుస్తాను. ప్రతి తండ్రి తన పిల్లల్ని నడిపించాలి అనుకుంటాడు, చేయి పట్టుకోవాలి అనుకుంటాడు, ఎత్తుకోవాలి అనుకుంటాడు, అది తండ్రి ప్రేమ. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడనయ్యుందును. మీకు దేవుడిని కదా నేను, మీరు నాకు ప్రజలయ్యుందురు, మీరు నాకు పిల్లలు కదా. ఇదేనా తండ్రి పిల్లల మధ్య బంధం? కారణాలు చెబుతారా? కారణాలు చావు వచ్చి నీ ముందు నిలబడితే ఇలాంటి కారణాలు కూడా చెబుతావు అన్నమాట. ఇలాంటి కారణాలు చెప్పే దొంగ బుద్ధి, దౌర్భాగ్యపు స్థితి మీకు ఉందని తెలిసే దేవుడు చావుని అకస్మాత్తుగా మీ మీదకి తీసుకొస్తాడు. ఇలాంటి నీచమైన మనస్సు చాలామంది అండి ఈరోజు. అందరూ కళామతల్లి సేవకులు, నటించేవాళ్ళు తప్ప నిజంగా దేవుని కొరకు జీవించేవాళ్ళు కారు. యిర్మీయా గ్రంథం 31:1
తొమ్మిదో వచనం యిర్మీయా గ్రంథం 31:9 వారు ఏడ్చుచూ వచ్చెదరు వారు ఏడ్చుచూ వచ్చెదరు వారు నన్ను ప్రార్థించుచుండగా వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును నేను వారిని నడిపించుదును వారు తొట్రిల్లకుండా వారు తొట్రిల్లకుండా చక్కగా పోవు బాటను చక్కగా పోవు బాట నీళ్ళ కాలవల యొద్ద వారిని నడిపింతును వాళ్ళని నడిపిస్తాను ఇశ్రాయేలుకు నేను తండ్రిని కాగా ఇశ్రాయేలుకు నేను తండ్రిని కాగా ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు చూడండి తన పిల్లల గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు మన గురించి దేవదూతల ఎదుట ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాడు పరలోకంలో మీరు కారణాలు చెప్పినప్పుడు ఆ మాటలు కూడా పరలోకంలో కోట్లాది మంది దేవదూతలు వింటుండగా వినబడేటట్టు ఉంటది ఆ స్వరం మోసం చేశారు జన్మనిచ్చిన తండ్రి నీ కోరికలు తీర్చిన తండ్రి నీ కష్టాలలో తోడయ్యిన తండ్రి నీ లేబులో నీకు అండగా ఉన్న తండ్రి ప్రపంచం కరోనాతో చావు భయంతో అల్లాడిపోతుంటే నిన్ను తన రెక్కల కింద భద్రపరిచిన నీ తండ్రి అలాడ తండ్రికి నువ్వు ఇచ్చిన ఈ సమాధానాలు హోషేయ గ్రంథం 11:3 ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని ఎఫ్రాయిమును మనషే ఎఫ్రాయిము యోసేపు కుమారులు యోసేపు ఎంత గొప్పవాడో మీకు తెలుసు ఆయన ఇద్దరు కుమారుల్లో ఎఫ్రాయిము ఒక కొడుకు చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పివాడను నేనే వాళ్ళకి నడకను నేర్పిన వాడను నేనే వారిని కౌగలించుకునిన వాడను నేనే కౌగలించుకుని వాడను నేనే నేనే వారిని స్వస్థపరిచిన వాడను నేనే వాళ్ళని స్వస్థపరిచాను ఆ సంగతి వారికి మనసున పట్టలేదు ఆ సంగతి వాళ్ళకు మనసున పట్టలేదు ఇన్ని మాటలు నా తండ్రి గురించిన బైబిల్లో ఉంచబడిన మహా జ్ఞానాన్ని రంగరించి పోసి నా పిల్లల్ని నేను దేవునిలో పెంచితే వాళ్ళ నోట వచ్చిన మాట అన్ని రోజులు నేను ఉండలేనమ్మా నాకు నడుము నొప్పు కదా ఆహా వయసు మీద పడి జుట్టు తెలిపైపోయి ఒళ్ళు వంగిపోయి ఏ రోజు ఈ దేహాన్ని శరీరాన్ని విడిచి ఏ క్షణం లోకాన్ని విడిచిపోతావో తెలియదే అమ్మా చెల్లి ఏటి రాని నోట ఈ మాట అయిపోయావు అయిపోయావు దేవుడు అంటాడు పిచ్చోడండి ఆయన నా తండ్రి పిచ్చోడిని చేశారండి మీరందరూ నా తండ్రిని పిచ్చోడిని చేశారు ఈరోజు నా కొడుకుతో ఒకటే చెప్తున్నాను ఒరే నీ కన్న తండ్రి ఆకాశంలో ఉన్నాడరా మీ అమ్మ గర్భాన్న వేసింది ఆయనేరా నిన్ను బయటికి తీసింది ఆయనేరా ఈరోజు నువ్వు దేవుని జ్ఞానంలో ఎదిగిపోతున్నావురా నువ్వు ఎదిగిపోతుంటే నేను సంతోషపడుతుంటే నీ తల్లి పోతే కన్నీరెందుకురా నా దగ్గరికే కదా వచ్చింది నువ్వు మరణించి పరదేశికి వెళ్ళగానే నీ తల్లి పాత్రలో పోషించిన ఆత్మ నిన్ను చూసి ఏమంటదా ఏమంటది బాగున్నారా ప్రసన్న బాబు గారు హ్యాపీ అదేంటి నువ్వు నా అమ్మవు కాదా అంటే ఇక్కడ అమ్మలు నాన్నలు భార్యలు భర్తలు ఎవరు ఉండరు నా పాత్ర పోషించడానికి మీ నాన్నకు ఒక భారీగా వచ్చానంతే నేను వచ్చాక ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అలాగా నా కోసం ఏడవకండి నీ కోసం నీ పిల్లల కోసం నీ భార్య కోసం ఏడు వాడు దేవుణ్ణిలో లేనందుకు వాక్యం పట్టనందుకు దేవుణ్ణి మోసగిస్తున్నందుకు పని చెయ్యు ఏ పని చెయ్యని వారు పరలోకానికి వెళ్ళిపోతావు అనుకుంటున్నారు వెళ్ళరు పూసలు విడిపోయే రోజు గుట్టు వస్తుంది ఎదురు చూడాలి ఇలాంటి వాళ్ళంతా
దైవభక్తుల నీడ నీ మీద ఉండబట్టే కాపాడబడుతున్నావు. ప్రతి మూర్ఖులాలు ప్రతి మూర్ఖుడికి చెప్తున్నాను, దేవుని కోసం బ్రతకని నీ బ్రతుకు బ్రతుకు కాదు. పాపాల గురించి మాట్లాడుకో మహాపతివ్రతలాగా. అందరూ నీచ నికృష్టమైన వాళ్ళు, పాపాల జోలికి వెళ్ళకండి. నువ్వు పుట్టి దేవుని కోసం బ్రతకాలి, కానీ నీ వాళ్ళ కోసం, నీ బంధువుల కోసం, నీ కన్న వారి కోసం, నీ చుట్టూ ఉన్న వారి కోసం అయిపోతావు. నీకు అయిపోయే రోజులు ఆసన్నం అవుతున్నాయి, మర్చిపోవద్దు, రాసుకో. నీకు దేవుడి మీద నమ్మకం లేదు, దేవునితో పని లేదు, నీ వాళ్ళు నీకు కాకుండా పోయే రోజులు వస్తున్నాయి. నువ్వు నమ్ముకున్న వాళ్ళు నీకు హ్యాండ్ ఇచ్చే రోజులు వస్తున్నాయి. నువ్వు రోడ్డును పడి భికారిగా తిరిగే రోజులు ఆసన్నం అవుతున్నాయి. నువ్వు వ్యాధితో సమాధికి చేరే రోజులు ఆసన్నం అవుతున్నాయి. ఇది దేవుడు చెప్పిన మాట. దేవుడు నీకు బ్రతుకునిచ్చి జీవాన్నిచ్చి తన సంఘంలో చేర్చుకొని నువ్వు దేవుని కోసం బ్రతకాలని పాఠాలు చెబితే, పాఠాలు వినక, దేవుని కోసం రాక, దేవుని పని చెయ్యక ఎవరి కోసం అరిగిపోతున్నావు, పోతావు. చాలామందిని పాడు చేస్తూ ఉన్నావు, పోతావు. ఎంతోమందిని దేవుని దగ్గర రాకుండా పాడు చేస్తున్నావు, పోతావు. నువ్వు దేవుని పనికి రాని, దేవుని పనిలోనికి రాని వారంతా పోతారు. మారండి, బుద్ధి తెచ్చుకోండి. కన్నీరుతో దేవుని సన్నిధిలో ఏడువు. దేవుడేమంటున్నాడు ఎఫ్రాయిముతో, ఎఫ్రాయిముని చేయి పట్టి నడిపించాను నాయనా. నువ్వెవరనుకున్నావు? నా కొడుకు యోసేపు, నా యోసేపు కొడుకుకి కొడుకుగా ఇచ్చాను నేను బహుమానంగా, గర్భఫలంగా. మరి నిన్ను గర్భఫలంగా ఇచ్చినప్పుడు నువ్వు బ్రతికే బ్రతుకు చూసి సంతోషపడుతూ నేను ఎఫ్రాయిముని చెయ్యి పట్టి నడిపించి వారిని నేను కౌగలించుకున్నాను. నేనే వారిని స్వస్థపరిచిన వాడను. అయినా ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. సంగతి మరిచిపోతున్నావు నువ్వు.